Uteji gariki jarina loss. It's a very big loss. Adi imagine kuda chesukolemu anta pedda loss. Adi aina మీరు జీవితంలాగానే మేము కూడా ఉంటాము, జీవితం ఎలా మిమ్మల్ని చూసుకుంటుందో అలాగే మావిడ కూడా చూసుకుంటుంది అని ఆయన ఎన్నోసార్లు చెప్తుంటారు. సో అలా అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఇలా ఈ చిన్న వయసులో ఇలా జరగడం చాలా అన్యాయం. ఉత్తేజికి ఎలా దేవుడే కరుణించాలి వాళ్ళ ఉత్తేజికి వాళ్ళ పిల్లలకి మన ధైర్యం ఇచ్చి ముందుకెళ్ళలా ఆ దేవుడే కనికరణ చూపించాలి. ఉత్తేజ్ మాకు చాలా ఆత్మీయుడైన వ్యక్తి. అంటే ఆత్మీయుడు అంటే మా ఫ్యామిలీకి ఒక బ్రదర్ లాంటి వాడు, కళ్యాణ్ బాబు కానీ నాకు కానీ అన్నయ్య కానీ. అండ్ పద్మ కూడా నాకు బాగా ఉత్తేజించి చాలాసార్లు వెళ్ళేవాడిని. గుడ్ వైఫ్, వెరీ సపోర్టివ్ వైఫ్. బట్ నిజంగా ఒక మనిషి తన లైఫ్ పార్ట్నర్ని పోగొట్టుకోవటం అనేది నిజంగా ఒక దురదృష్టం. ముఖ్యంగా చిన్న పాప పాట, ఐ థింక్ ఆ పాపకి ఎంత పెయిన్ ఉందో ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ చేతనకు కానీ అలాగే ఉత్తేజ తాలూకు పెయిన్ ఐ కెన్ సీ అండ్ ఐ కెన్ ఫీల్ ఇట్. బట్ వెరీ వెరీ సారీ ఉత్తేజ్ ఫర్ యువర్ లాస్. బట్ లైఫ్ హ్యాస్ టు గో, మనం ముందుకెళ్ళాల్సింది ఆగలేం కాబట్టి. ఐ విష్ నీకు ధైర్యం, ముందుకెళ్ళేటువంటి ఒక చొరవ, ఫైట్ చేసే కెపాసిటీ ఉందని నమ్ముతున్నాను. ఫైట్ చేయి, పాటని మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళేలాగా కృషి చేస్తే ఖచ్చితంగా పద్మాత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది. పాపని మంచి పొజిషన్ తీసుకెళ్ళడానికి ట్రై చేయి. అదే నువ్వు మీ పద్మకి ఇచ్చేటువంటి ఒక గొప్ప గిఫ్ట్ అనుకో. టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్ అండ్ వీఆర్ ఆల్ దేర్, నీకు కానీ పాటకు కానీ చేత కానీ మేము అందరం ఉన్నాం. అండ్ ఇండస్ట్రీలో నువ్వు మాకే కాదు, చాలామందికి ఆత్మీయుడు ఉత్తేజ్. డోంట్ వరీ, వీఆర్ దేర్. బట్ మేము నీ లాస్ని కవర్ చేయలేకపోవచ్చు, కానీ నీ బాధను మాత్రం 100% షేర్ చేసుకున్నాం. వీఆర్ దేర్ విత్ యూ ఉత్తేజ్, పాట అండ్ చేత. All my best wishes. మరణం సహజం, కానీ ఈ రకమైన మరణం అసహజం, అన్యాయం. ఎవరికైనా సరే, ఎంత కఠినాత్మకైనా సరే, మనసు ద్రవింపజేసే మరణం. మా మరదలు పద్మ నిష్క్రమించడం సరిగ్గా నాకు. మన 12వ తారీఖు సెప్టెంబర్ 9 షూటింగ్ జరుగుతుంది. ఎందుకో ఉత్తేజ్ గుర్తుకొచ్చాడు. ఫోన్ తీసుకుని, ఉత్తేజ్ ఎక్కడున్నావు ఏంటి? మీరు మొన్న చెన్నై 1 సెప్టెంబర్ వెళ్ళినప్పుడు అక్కడ ఏషియాలోనే ద బెస్ట్ ఆంకాలజీకి సంబంధించినటువంటి, క్యాన్సర్ సంబంధించినటువంటి ఒక మిషన్ ఏదో వచ్చింది, ప్రోటాన్ రేస్ తోటి దాన్ని నిర్మూలించాలంటిది. అక్కడ అన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత పద్మ గుర్తుకొచ్చింది, పద్మ తీసుకెళ్తే బాగుంటుందేమో అనిపించింది. ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి అని అంటే, అనే అనుకోకుండా ఈవేళే ఐసీయూలో చేరింది, ఒళ్ళంత నీరు పట్టేసింది. ఇది ఏదో ప్రమాదమా అని అడిగాను. లేదు, వచ్చేస్తుంది బయటికి ఎప్పటిలాగని. తను ప్రయాణించే అవకాశం ఉంటే మాత్రం మనం చెన్నై తీసుకెళ్ళినాము. అక్కడ రాకేష్, డాక్టర్ రాకేష్ అని తెలుసు, అతను టాటా హాస్పిటల్ ఆంకాలజీలో పనిచేసేటువంటి గొప్ప డాక్టర్ అయినా అని అంటే ఖచ్చితంగానే. దానికి సంబంధించిన టెక్స్ట్, దానికి సంబంధించినటువంటి సమరీ పంపించాడు. అప్పటికప్పుడే 9:47:41కి నాకు మెసేజ్ చేశాడు.
సరే నేను తెల్లారి 4 దాకా షూటింగ్ చేసి జస్ట్ ఇంటికి వెళ్ళి పడుకున్నాను. 7 o'clock ఫోను ఎవరు చేస్తుంటారు ఈ సమయంలో ఎత్తితే ఉద్దేశి మాట లేదు పలుకు లేదు ఏడుపు తప్ప. ఒకసారి గుండె ద్రవించేసింది. రాత్రి అనుకున్నాము అంతకుముందు ఫోన్ను మాట్లాడుకోవడం చాలా రోజులు అయిపోయింది. తను ఏదో మెసేజ్ పంపిస్తాడు మెసేజ్ రెస్పాండ్ అవ్వడం తప్ప. ఆఖరి మాట నీ ప్రస్తావన నీ గురించి అన్నయ్య అన్నప్పుడు నా హృదయం ద్రవించిపోయింది. అన్నయ్య ఆ మాట అన్నారా మా బావగారు ఆ మాట అన్నారా అంటే కనుక ఖచ్చితంగా నాకు తగ్గిపోతుందని అందే మహాతల్లి. ఏ దురదృష్టం అంతే మనల్ని దూరం చేసింది. కొద్ది రోజులు ముందు తెలిసినా సరే ఏమో మెరుగులు జరిగేవేమో ఆ మిషన్ అలాంటి గొప్ప మిషన్ చెప్తున్నారు. ఇది అమెరికాలో కొన్ని చోట్ల యూరప్లోను చైనా జపాన్లో తప్ప ఏషియాలో ఓన్లీ చెన్నైలో మాత్రమే ఉంది. అదేమో ముందుగా నా స్మరణకు వచ్చినా నేను ముందస్తుగా తనతో చెప్పినా సరే ఏమో అద్భుతం జరిగేదేమో మన దురదృష్టం. ఇంకా తల్లి తను ఇంకా నిష్క్రమించాలి ఇంకా చాలు అనుకుందేమో తల్లి వెళ్ళిపోయారు. మనకు అన్యాయం జరిగింది. ఆ రోజున పాట పాప ఏడుస్తుంది ఏడుస్తూ అమ్మ వెళ్ళిపోయింది అన్యాయం అన్యాయం అంటుంటే కనుక నేను ఒకటే అన్నాను అమ్మ ఇన్నాళ్ళు బాధపడింది ఇప్పుడు దేవుడి ఒడిలో హాయిగా నిష్క్రమిస్తుంది అమ్మ ఇక్కడ ఉండి బాధపడాలా మన సంతృప్తి కోసం లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఒడిలో తల పెట్టుకొని హాయిగా ఉండాలా చెప్పమ్మ అంటే అక్కడే ఉండాలి పెద్ద నాన్న అంది. ఆ మాట తను ఎలా కనిపించేదేమో తెలియదు కానీ తను కొంచెం ఊరట చెందింది అలాగా ఆ మనసు ఊరట చెంది అలాగా ఆ మాట చెప్పాను. అక్కడ సన్నివేశం చూస్తే నిజంగా ఎవరికైనా సరే కళ్ళు చెమర్చిపోతాయండి. ఆ చిన్న బిడ్డ అమ్మకి ఇష్టమైన పాట అంటూ అమ్మ బాడీ దగ్గర ఉండి ఆ హిందీ పాట పాడుతూ అమ్మ లేమ్మా నీకు ఇష్టమైన పాట పాడుతున్నాను కదులమ్మ మాట్లాడమ్మా చెప్పమ్మా అంటుంటే బా అసలు అది హృదయ విదారకమైనటువంటి ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదు ఇలాంటి నిష్క్రమణ ఇలాంటి హింటు లేని నిష్క్రమణ మాత్రం ఉండకూడదు. అండ్ ఉత్తేజ్ నాకు పరిచయం 96లోనే హిట్లర్ సినిమా నుంచి. బట్ ఎప్పుడో ఒక గర్భాన పుట్టంత తమ్ముళ్లాగా అతను అంత ప్రేమ చూపేవాడు. అలాంటిది నేను కూడా అదృష్టంగా భావిస్తూ అతనితో పాటు ఆ అనుబంధం అలా కొనసాగిస్తూ వచ్చాను. నాకు ఎందరో తమ్ముళ్ళు. ఆ తమ్ముళ్ళో తనప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి ఒకసారి తను చెప్తూ నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోతో పాటు మీ ఫోటో పెట్టుకున్నారు మా ఇంట్లో అంటే ఆశ్చర్యపోయారు. అదేంటిది నాకేం అంత అర్హత ఏముంది మీలాంటి చిన్నపిల్లలు పెట్టుకున్నారంటే కనుక అర్థం ఉంది కానీ నాన్నగారు లాంటి అంత పెద్ద ఆయన అంతటి ఒక ఆసియా ఆదర్శ మనిషి నా ఫోటో పెట్టుకోవడం ఏంటి స్వాతంత్ర సమర యోధులతో పాటు అంటే ఈ సొసైటీకి మీరు యాక్టర్ కాదు కానీ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల నాన్న దృష్టికి వచ్చి ఎంతోమంది ఆయన దగ్గర తను ఈ విషయాలు చెప్పి లబ్ధి పొందిన వాళ్ళు చెప్తుంటే అబ్బాయి ఇంతటంటే ఇంకేముంది మానవత్వానికి అంటూ నీ ఫోటో పెట్టారంటే నేను ఆయన చూడాలని కలవాలి ఆయన ఆశీస్సులు తీసుకోవాలంటూ ఆ సమయంలో నేను ఇంటికి వచ్చాను 1999లో. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాను ఆయనతో పాటు కూర్చున్నాను మర్చిపోలేదు. సో ఆ రకంగా వాళ్ళ కుటుంబంతో ఒక అనుబంధం ఉంది. మన మ్యాంగోస్ సీజన్ వచ్చినప్పుడు ఈ పాప వాళ్ళకి మ్యాంగోస్ పంపిస్తే వాళ్ళ అమ్మగారు పద్మ ఎవరికి పెట్టరు నేనే ఉంచుకుంటాను మా బావగారు పంపారంటూ తను తిని ఆ రకంగా అసలు అంత ఇదిగా ప్రేమను చూపించింది అమ్మాయి. ఇవన్నీ కూడాను వెళ్ళలేనటువంటి ఎమోషన్స్ ఇవ్వండి మనకి. ఇంకా ఒకటే రెండు మొన్న నా బర్త్డే రోజున పాట ఇంటికి వచ్చింది. మన నాన్న వచ్చో లేదో నాకు గుర్తులేదు కానీ ఈ పాప వచ్చి సాయంత్రం కూర్చుంది మా అమ్మతో పాటు కూర్చుని అమ్మకి పాటలు ఇష్టం తన పాటలు వినిపించింది. అమ్మ ఎంత ముచ్చట పడిపోయిందంటే ఎంత చక్కగా పాడుతున్నారా ఆ బిడ్డ ఇది నా కన్నతల్లి ఎంత అదృష్టవంతురాలు రా అంటూ ఉంది. అలాంటి కన్నతల్లి మమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేసి వెళ్ళిపోయింది. సో ఆ రకంగా ఉత్తేజ్ కుటుంబం నా కుటుంబం నా మనిషి నిష్క్రమించినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఏ బంధమైనా సరే నేను తట్టుకోగలమండి. కాలం ఆ నొప్పిని మరిపించేలా చేస్తుంది. అన్న తమ్ములు కానీ తండ్రి కొడుకులు కానీ లేదా తల్లి కూతుళ్ళు కానీ అన్న చెల్లెలు కానీ ఏ బంధమైనా సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత అది మర్చిపోతాం. కానీ మర్చిపోలేనిది జీవితాంతం వెలితిగా ఉండేది భార్యాభర్తల బంధం. సుదీర్ఘమైన ప్రయాణం వాళ్ళది. అది ఒకరి మీద ఒకళ్ళు ఆధారపడిపోయే ఇది రిలేషన్షిప్. అది ఒకళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఉండలేమనుకునేది.
మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బిడ్డలు వాళ్ళకు ఉంటారు, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఏ ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరు లేకపోతే మరొక జీవితం అగమ్య గోచరం శూన్యం అనే భావం కలిగేది, ఎలా బతుకు వెళ్ళదీయాలని అనిపించేది కేవలం భార్యాభర్తల మధ్యది. నేను అది ఎవరూ తీర్చలేని లోటు, అది జీవితాంతం మిగిలిపోయే లోటు, మాయం, ఇంకా గాయంగా మానని గాయం అది. అది కేవలం వాళ్ళ యొక్క మానసిక స్థైర్యంతో బిడ్డను చూసుకున్నావు, తను అన్ని రకాలుగాను కుదురపడాలని ధైర్యం తెచ్చుకోవాలని. ఈరోజు కూడా మనిషి విలువలు ఆడిపోతారంటే అబ్బా ఎంత డెలికేట్ మనిషి, ఎంత బాధ అనిపిస్తున్నాడు అనేది మనం మాటలు చెప్పలేము. సో భగవంతుడికి మానసిక స్థైర్యం ఇవ్వాలంటే బిడ్డల అభివృద్ధి దృష్టిలో పెట్టుకో. కాబట్టి ఆ తల్లి ఎక్కడున్నా సరే వారు తన ఆశీస్సు ఉంటుంది, తన బిడ్డల మీద పుట్టబోయే తన మనవడం మనవరాల మీద ఖచ్చితంగా ఉంటుంది ఆ తల్లికి. మీరందరూ ధైర్యంగా ఉండండి, ఆవిడ ఆత్మశాంతి చేకూరాలని మాత్రం అందరం ప్రార్థిద్దాం ఉంటాం. ఉత్తేజి ఏం సంపాదించుకున్నాడంటే ఇంతమంది వచ్చారు, ఇదే వాటి సంపద. ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటున్నా సరే ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుందా ఇవాళ ఏంటి అంటే, నేను చేసే ఉత్తేజ్కే ఫోన్ చేస్తుండేవాడిని. పద్మ వెళ్ళిపోయినప్పుడు ఎవరికి చేయాలని అర్థం కాదు. ఇవాళ పాట అభివృద్ధి, రేపు మనవడ మనవరాలో పుట్టే అద్భుతమైన ఫ్యూచర్ సడన్గా తెంపేసుకుని తుంచేసుకుని వెళ్ళిపోయింది. మంచి రచయిత వాడు, కవి, నటుడు. ఎప్పుడు అంటుండేవాడు ఇన్ని ప్రతిభలు ఉన్నాయని మంచిగా డైరెక్ట్ చేయొచ్చు కదా ఈ సినిమా అంటే అది అవకాశం కాదు అన్నయ్య అంటుండేవాడు. ఇలాంటి సమయంలో ఏం మాట్లాడాలో తెలియదు. ఆ పరమేశ్వరుడు వాడికి తట్టుకునే శక్తిని ప్రసాదించమని కోరుతూ పద్మ చిరంజీవి, ఎందుకంటే చిరంజీవి గారు వచ్చారు ఇవాళ. నిజంగా మీలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి సందర్భాల్లో మాతో పంచుకుంటుంటే మాకెంత ధైర్యంగా ఉంటుంది సార్. యు ఆల్వేస్ డూ దట్, ఆల్రెడీ చేస్తుంది. చాలా ఇంతకన్నా చెప్పాల్సింది ఏం లేదు. ఉత్తేజి, ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని చల్లగా కాపాడతాడు, కాపాడాలి. శుభం. టోటల్గా మా రక్త సంబంధం తరఫున, మా కుటుంబాల తరఫున మేమందరం తల వంచి చిరంజీవి గారికి పాదావందనం చేస్తున్నాం. ఆపద్ సమయంలో, ఆపద్ బంధువుల్లో మీరు ఆ హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత మీరు వాటితో పంచుకున్నటువంటి ఈ ఆత్మీయతని, ఈ ఆప్యాయతని, ఈ వాత్సల్యాన్ని, పద్మకు మీరు ఇచ్చినటువంటి ఆ ప్రేమ నివాళిని మేము ఎన్ని జన్మలెత్తినా మీకు మేము రుణపడిపోయినాం సార్. మొన్న నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు కూడా భయంకరమైన కరోనా పరిస్థితిలో ఉత్తే చెప్పగానే చిరంజీవి గారు వీడియోలో కాల్ చేసి, నువ్వు తిరిగి వస్తావు అశోక్, మళ్ళీ నువ్వు పాటలు రాస్తావు, నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు అశోక్ అని. మీరు ఇచ్చిన సపోర్ట్ టోటల్ తెలుగు సినీ పరిశ్రమే నన్ను ఆశీర్వదించినట్టుగా భావించాను సార్. నేను ఒక ప్రైమరీ స్కూల్ టీచర్లో ఉంటుంది. మా నాన్న సుద్దాల హనుమంతు ప్రజాకవి, ఫ్రీడమ్ ఫైటర్. మా అమ్మ ఫ్రీడమ్ ఫైటర్. ఉత్తేజ్ నాన్న ఫ్రీడమ్ ఫైటర్. వాళ్ళిద్దరూ మేనమామ అల్లుళ్ళు సార్. మా నాన్న కవి, ఉత్తేజ్ వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప కవి. అలాంటి ఆ రక్త స్పర్శ వల్ల ఆనాటి ఆ పాట వందేళ్ల కింద సుద్దాల హనుమంతు గారి నుంచి ప్రారంభమై శ్రీరాములు గారి నుంచి వచ్చేసి ఇవాళ అశోక్ తేజ నుండి ఇప్పుడు పాట దాకా వచ్చింది సార్. రేపు చేతన కొడుకు కూడా రావాలని
నేను మా పూర్వుల్ని తెలియజేసుకుంటూ, నేను ఒక ప్రైమరీ స్కూల్లో టీచర్, చిన్నప్పుడు నా పాటలు నా నాటకాలు విని ఉత్తేజి, మామయ్య ఇది కరెక్ట్ కాదు, నువ్వు తరగతిలో 60 మందికి పాఠం చెప్పడం కాదు, 6 కోట్ల ఆంధ్రప్రదేశ్కి నీ పాట అవసరం ఉంది మామయ్య అని వాడు బలవంతంగా తీసుకొచ్చాడు సార్. వాడు నా అక్కయ్య కొడుకు, 2 సంవత్సరాలు వాడి ఇంట్లో ఉన్నాను సార్. వాడు నాకు అక్కయ్య కొడుకే, కానీ పద్మ నాకు కొత్త అమ్మాయి సార్. కానీ వాళ్ళ నాన్న ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడు సార్. పద్మకు నన్ను వాళ్ళ నాన్నలాగా 2 సంవత్సరాలు నాకు నా ఆకలి తెలిసి నా పరిస్థితి తెలిసి నాకు అన్నం పెట్టిన తల్లి సార్. ఆ అమ్మ ఎందరికో పెట్టింది కానీ ఎక్కువ నేను రుణపడున్నాను సార్. అందరూ 5 రోజులు తిన్నారొచ్చు ఇంకేమి, కానీ వరుసగా 2 సంవత్సరాలు ఆ అమ్మ నాకు అన్నం పెట్టింది. నాకు గవ్వ ఆమ్దాన్ లేదు సార్. అప్పుడు పాటలు కూడా 3 నెలలకో 4 నెలలకో వచ్చాయి సార్. అలాంటి సమయంలో ఆ అమ్మ నాకు నన్ను తండ్రిలా చూసుకుంది. ఆ అమ్మ వెళ్ళిపోవడం ఉత్తేజకు కుటుంబానికి మా అందరికీ సార్ పెద్ద లోటు అయిపోయింది. మీరు మాట్లాడబోతు ముందుగా మరణం తప్పదు, కానీ ఇంత అన్యాయమా, ఇంత అసహ్యమా అని మీరు అన్నారు. మీరు ఏం మొదలెడతారో నాకు తెలియదు, కానీ నేను రాసుకున్న పాటలో కూడా మరణం తప్పదు తెలుసు, మరణం తప్పదు తెలుసు ఇంత త్వరగనా అమ్మా, మరణం తప్పదు తెలుసు ఇంత త్వరగనా తల్లి, దేవుని తీర్పని తెలుసు ఇంత కఠినమా, ఆకలి తెలిసి అన్నం వడ్డించిన తల్లివి, రక్తబంధులకేనా, రక్తబంధులకే కాదు రక్ష భటులకు కూడా. కరోనా అప్పుడు అమ్మ ఉత్తేజ వెళ్ళి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి అందరికీ భోజనం పెట్టినారు. ఆకలి తెలిసి అన్నం వడ్డించిన తల్లివి, రక్తబంధులకేనా రక్ష భటులకు కూడా, కన్నీళ్లను తుడిచిన అమ్మవు ఎవరు తల్లడిల్లిన, ఉత్తేజునిలా ఉత్తేజం నీవమ్మా, నీవు లేని తనను ఓదార్చుట మాత్రమా, మరణం తప్పదు తెలుసు ఇంత త్వరగనా, మృత్యుదేవి కడుపులను లిపెడుతున్నా. ఏమయ్యా నువ్వు భోజనం సరిగా చేయట్లేదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం, మనం పండగ చేసుకుందాం, నువ్వు సరిగా తినట్లేదు. మృత్యుదేవి కడుపు నన్ను లిపెడుతున్నా, ఉత్తేజు కోసమే మహా రంది పడితివమ్మా, పాట పాట నీ ఒడి కోసం వెదుకులాడుతున్నది, మయూఖ నీ అడుగులకై ఎదురు చూస్తూ ఉన్నది, నేను రాకముందే అమ్మమ్మ, నేను రాకముందే అమ్మమ్మ వెళ్ళావెందుకు అంటున్నాడమ్మ, చేతన కడుపున కొడుకు మరణం తప్పదు తెలుసు ఇంత త్వరగనా, దేవుని తీర్పని తెలుసు ఇంత కఠినమా, స్వర్గం ఊహించని బాధ అంటే ఇదే. యాక్సిడెంటల్గా వచ్చి ఒక్కసారిగా తన భార్య మిస్ అయిపోయి, అసలు
ఆ రోజు నేను వెళ్ళి కలిసినప్పుడు అతను పడుతున్నటువంటి బాధ చూస్తామంటే నాకు కళ్ళపడి నీళ్ళు వచ్చేసాయి, తట్టుకోలేకపోయాను. అంత బాధపడుతూ తన భార్య లేదన్నటువంటి ఒక బాధ నుంచి బయటపడలేనటువంటి ఒక స్థితి, ఎప్పటికీ కూడా బయటపడలేడేమో అని అనిపించేలాగా అనిపించింది. ఇందాక భరణి గారు అన్నట్టు చిరంజీవి గారు రావడం అనేది నిజంగా ఆవిడ ఎక్కడున్నప్పటికీ కూడా చిరంజీవి గారే ఉంటారు. ఆవిడ ఏ పరిస్థితిలో ఉన్నా ఆవిడ ఎక్కడున్నప్పటికీ కూడా ఇందాక ఆయన చెప్పారు దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ విశ్రమిస్తోందేమో అలా అని. నిజం అది, వాస్తవం. అలా విశ్రమించేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని పిల్లలకి చెప్పిన విషయం కూడా చెప్పారు. నిజానికి తలుచుకుంటూ ఉంటే అసలు ఇంతటి దురదృష్టం ఇక వేరే ఎవరికి రాదు, పగవాడికి కూడా రాకూడదేమో అని అనిపించింది. చేతికందినటువంటి భార్య ఇటు అన్నం పెడుతూ అక్కడ ఆయన రాసుకున్నటువంటి పదాలే చూస్తూ ఉన్నాయి. నేను వెళ్ళిపోతానేమో, నేను ఏడిపోస్తోంది అని చెప్పి ఆవిడ చెప్పినటువంటి ప్రతి విషయమే కూడా ఎంత బాధ అనిపిస్తోంది అని అంటే ఇక అది ఆయనకి పరాకాష్టే, అవి చదువుతున్న మనకి పరాకాష్టే. ఇప్పటి వరకు అశోక్ తేజ్ గారు చెప్పారు, ఆయన ఎంత బాధపడితే ఆయనకి ఆ పాట వస్తుందో చెప్పండి. నలుగురితో పాటు నలుగురిని ఆశీర్వదిస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ అందులో మనం కూడా ఉంటూ ఆ అమ్మ దీవెనలు మనం అందుకుంటూ ఉంటాం అనిపిస్తోంది. ఆత్మకి సంపూర్ణమైనటువంటి శాంతి కలిగించాలని భగవంతుని కోరుకుంటున్నాను. నిజంగా డెఫినెట్గా ఆత్మశాంతి కలగాలంటే జీవించి ఉండగా తాము ఎవరి పట్ల మమకారాన్ని, ప్రేమని, ఆత్మీయతని, జీవితాన్ని పంచుకున్నారో అలాంటి వారి ఒక ఆ స్పందన అంటే ఆ ప్రేమంతా ప్రతిఫలిస్తూ తను ఎన్నంటే ఉంది, తను స్వర్గానికి వెళ్ళినప్పటికీ కూడా నన్ను ఈ ప్రేమ విడిచిపెట్టలేదు, నాతోటే ఉంది అనే ఒక ఆ భావన కలిగినప్పుడు డెఫినెట్గా ఆత్మ శాంతిస్తుందనే భావం కలిగింది. ఇవాళ చిరంజీవి గారు పద్మగారు లేరు అని తెలిసిన క్షణం నుంచి కూడా ఈరోజుకి ఈ క్షణం వరకు కూడా ఆ కుటుంబానికి, ఉత్తేజ్కి, వాళ్ళ పిల్లలకి కూడా తను ఆత్మస్థైర్యాన్ని పంచుతూ ఇంత ఒక లాలనని పంచినప్పుడు డెఫినెట్గా ఆ పద్మగారు అక్కడి నుంచి చూస్తూ చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటుందని నాకు మనసుకు అనిపించింది. ఇంతటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు తన చుట్టూ సంపాదించుకున్నటువంటి ఉత్తేజ్కి డెఫినెట్గా భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని, పద్మగారికి ఆత్మశాంతిని కలిగించాలని కోరుకుంటున్నాను. మాట్లాడే సమయం కాదు, ఇంతమంది ఉన్నారని అందరూ చెప్పినా ఎవరూ తీర్చలేని బాధ. పద్మ చాలా ఎఫిషియంట్ అండి, మావాడేమో భావుకుడు, ఒట్టి కవే. మరి ఆ కవి రాసే పదాలకి వెనకాల ఇంతమంది భోజనం పెడితే, ఇంతమంది సైన్యాన్ని తయారు చేసినట్టే పద్మ చాలా గొప్పది. నీకంటే గొప్పదిరా, చాలా ఎఫిషియంట్ మనిషి వెళ్ళిపోయినప్పుడు, ఎస్పెషల్లీ పార్ట్నర్స్లో ఒక వ్యక్తి చాలా ఎఫిషియంట్గా ఉండి బండి నడిపించే ఒక స్టీరింగ్ వెళ్ళిపోయినప్పుడు నీ మీద ఇంకొంచెం ఎక్కువ భారం పడుతుంది. ఐ వాంట్ యూ టు బీ స్ట్రాంగ్, చాలా ఎఫిషియంట్ పిల్లలు నీకు. భగవంతుడు కళనంతా కూడా ఒక కుటుంబానికి పోసి దారపోసి ఇచ్చినట్టుగా మీ కుటుంబంలో అందరికీ కూడా కళని వరంగా ప్రసాదించాడు. దాన్ని మీరందరూ కూడా చాలా కష్టపడి ఇంకో నలుగురు పిల్లలు తయారు చేయాలనే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి పద్మ ఎప్పుడూ సహకరిస్తూ ఉంటుంది, పయనించి కూడా సహకరిస్తూనే ఉంటుంది. బట్ యాజ్ అ పేరెంట్, నాట్ జస్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ వైముఖ ఆల్సో, ఐ వాంట్ యూ టు బి మోర్ స్ట్రాంగ్. ఇంతమంది నీకు ఉన్నారు అంటే నువ్వు బెంబేలెత్తడానికి కాదు. పద్మ నీకు ఇంత ఎఫిషియన్సీ నేర్పించిందంటే నేర్పించడానికే ఉందేమో, ఇన్నాళ్ళు నువ్వు పట్టించుకోలేదంటే ఇలా చేయనన్నా అని చెప్పడానికి ఇన్ని చేసి చూపించి గబగబా హడావుడిగా సర్దేసి వెళ్ళిపోయిందేమో. పాటకు కానీ, చేతనకు కానీ, అయూఖ స్టూడెంట్స్కి కానీ, యు ఆర్ అ సింగిల్ పేరెంట్ నా, దట్ మీన్స్ డబుల్ డ్యూటీ, డబుల్ డోస్, అండ్ పద్మ విల్ ఆల్వేస్ బీ దేర్. ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది అభిమానించేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మీ వెనక ఎప్పుడూ ఉంటాం. ఎలాంటి సహకారం కావాలన్నా
ఇంతమంది పెద్దవాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళ ఉదాత్త హృదయం ముందు మేము చిన్నగా అనిపించిన ఈ చిన్న సైన్యం కూడా నీ వెనక ఉన్నారు. ఆ పెద్దన్నయ్య ముందు నడుస్తూ ఉంటే మీ వెనకాల మేము అందరం తలా చెయ్యి వేయడానుకున్నాం. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ఆల్ విత్ యూ. నిజంగా చాలా బాధగా ఉంది, ఎందుకంటే గత 25 ఇయర్స్ నుంచి ఉత్తేజ్ ఫ్యామిలీతో నాకు అనుబంధం ఉంది. పద్మ నాకు ఒక శిష్యు లాంటిది. నన్ను ఉత్తేజ్ అన్నయ్య అంటాడు, పద్మ కూడా నన్ను అన్నయ్య అంటుంది. ఇంత అనుబంధం మా ఫ్యామిలీతో. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మేమంతా కలిసి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. మయూక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చి నీ చేతుల మీదుగా చేయాలన్నయ్య అన్నప్పుడు నేను వెళ్ళి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడే సెటిల్ అయ్యే టైంలో ఉత్తేజ్ అనేవాడు, అన్నయ్య ఇప్పుడు చాలా బాగుంది, మయూక పెట్టిన దగ్గర నుంచి చాలా పాజిటివ్గా ఉంది, చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాను అని చెప్పిన తర్వాత సూపర్, చాలా గుడ్గా ఇలాగ వెళ్ళిపో, కాన్సన్ట్రేట్ చేసి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళు అని చెప్పడం జరిగింది. అలాగే తనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ నాకు కాల్ చేసి ఏం చేయాలో తెలియట్లేదు, బసవతారికి హాస్పిటల్ అర్జెంటుగా జాయిన్ చేపిస్తారు, ఏం చేస్తారని చెప్పగానే అటు నేను బాలకృష్ణ గారికి కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఇమీడియట్గా వాళ్ళు అరేంజ్ చేసి అక్కడ జాయిన్ చేయించుకోవడం కూడా జరిగింది. నేనే కాదు, పూరి జగన్నాథ్ ఫోన్ చేశారు, చాలామంది చేసి అక్కడ జాయిన్ చేయించడం జరిగింది. ఎప్పటికప్పుడు చూసుకుంటాను, సడన్గా హఠాత్తుగా ఇది జరిగేపాటికి నిజంగా నేను కూడా ఊడలేను. ఆ రోజు కరెక్ట్గా దిగ బెంగళూరులో దిగంగానే నాకు ఫోన్ రావడంతో ఏం చేయాలో కోల్పోలేదు, ఇంత త్వరగా వెళ్ళిపోతుందని అనుకోలేదు. పద్మ నువ్వు ఎక్కడున్నా ఆత్మని ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఉత్తేజ్కి మీ పిల్లలకి మేము అందరం అండగా ఉన్నాం. అందరికంటే అన్నయ్య చిరంజీవి గారు మీకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు, ఆయనతో పాటు మేము అందరం ఉన్నాం. మరొకసారి ఆత్మశాంతి చేకూరించి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్తేజు ప్రాణమౌ ఉత్తమ ఇల్లాలు, ఉత్తేజు ప్రాణమౌ ఉత్తమ ఇల్లాలు, పద్మ ఇహము వీడి పరము చేరే, పద్మ ఇహము వీడి పరము చేరే, స్వర్గంబు చేరిన సౌఖ్యమరయలేక, స్వర్గానికి వెళ్ళినా కూడా అక్కడ సుఖంగా ఉండలేక, స్వర్గంబు చేరిన సౌఖ్యమరయలేక, చేతన గర్భంబు సిరిగమారే. ఆవిడ ఎక్కడికి వెళ్ళాలి, ఇంతకుముందు అశోక్ తేజ గారు చెప్పారు, వీళ్ళు చెప్పినట్టుగా చేతన గర్భంలోనే చేరింది ఆమె, లక్ష్మిగా మారింది. పాటను విడలేక ప్రాణనాథుని శోక మరయలేక, తిరిగి మరల పుట్టు. పాట అంటే పాట అని పేరు పెట్టాడు అమ్మాయికి. ఆ పాటను విడలేక ప్రాణనాథుడు మరి ఉత్తేజను కూడా వదిలిపెట్టలేక అతని శోకాన్ని లేక తిరిగి మరలా పుడుతుంది అని ఆలోచన. పాటను విడలేక ప్రాణనాథుని శోక మరయలేక, తిరిగి మరల పుట్టు. సేవ సల్పిన ఇంత సేవలందుకొను, ఇప్పటి వరకు ఆవిడ సేవ చేసింది ఆ ఇంట్లో, ఇప్పుడు మళ్ళీ సేవలందుకుంటుంది అన్నమాట. సేవ సల్పిన ఇంట సేవలందుకొనెను, పాడడి పాటము మా పద్యములతో, పద్మలేదను శోకము పారద్రోలి, ఉత్తేజు ఒడిని పాపయై ఊసులాడి, తాత పదవిచ్చి ఉత్తేజు సంతసిల్ల, ఇంటి దేవతై పద్మమ్మ ఇలను నిల్చు. ఇంటి దేవతై పద్మమ్మ ఇలను నిల్చు.
అనుబంధం గాఢ్యత అవుతుంది కంఠం. తను ఎంత ఆదరంగా ఉండేదో అన్ని కూడా మాకు తెలుసు. పాట త్వరలో నవంబర్ 12వ తారీఖున శ్రీకృష్ణ పాత్రతో నా దర్శకత్వంలో రవీంద్ర భారతిలో బాలకృష్ణుడిగా తనకు నేర్పబోతున్నాం పద్యాలు. పద్మ ఆశయం కూడా అదే, చక్కగా వేయాలని. సో అదే అరంగా నివాళిగా భావిస్తూ పద్మ ఎక్కడున్న ఈ కుటుంబాన్ని ఒక దేవతలాగా కనిపెట్టి ఉండాలని కోరుకుంటూ ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సెలవు. ముందుగా ఉత్తేజ్ మీద అభిమానంతో, కుటుంబం మీద అభిమానంతో వచ్చిన మిత్రులకి, సాహిత్య మిత్రులకి, అందరికీ పట్టులకి అందరికీ నమస్కారాలు. ఇది చూస్తే ఉత్తేజన ఎంతమంది ఇష్టపడతారు, వాళ్ళ కుటుంబానికి ఎంతమంది ఒక వినదలుగా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీని ఎంతమంది ఇష్టపడతారని అర్థమవుతుంది. నేను ఒక 5 గంటలకి ఎదుటనుకుంటా సిసిలో ఎదురుగా ఈటీవీ ఎదురుగా ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను ఉత్తేజ్ భయ్యా ఇంటికి. అదే చూడండి, నేను ఫస్ట్ టైము ఓ భార్యాభర్త ఎలా ఉండొచ్చా అనిపించింది ఫస్ట్. అది ఇన్స్పిరేషన్ తీసుకొని నేను మ్యారేజ్ చేస్తే నా వైఫ్ని అలా చూసుకొని నేర్చుకున్నాను ఉత్తేజని పద్మగారు చూసి. అంటే అంత అరమరికలు లేకుండా ఉండడం. ఉత్తేజ్ 10 మాటలు మాట్లాడితే అందులో 9.5 మాటలు పద్మగారి గురించి ఉంటాయి. అంటే అంత ప్రేమపడే మనుషులు నేనైతే చూడలేదు, అలాంటి జంటను చూడలేదు. అందుకనే ఎక్కువ ఎమోషన్ అవుతున్నాడు. ఇంతవరకు ఆవిడ తనలో ఉత్తేజం దాచింది, ఉత్తేజ తనలో పద్మగారు దాచారు. ఇప్పుడు ఇద్దరినీ మోయాల్సిన బాధ్యత ఉత్తేజదే. ఎవరైనా భార్యను సగభాగం అంటారు, అర్ధభాగం అంటారు, తన 2 భాగాలు పద్మగారిలోనే ఉన్నాయి. 2 భాగాలు పద్మగారే. సో వాళ్ళు ఫస్ట్ ఎవరింటి ఎవరైనా ఇంటికి వస్తే భోజనం పెద్ద కానీ అంత ప్రతి మనిషిని ప్రేమించి ప్రతి మనిషిని స్నేహితుడిగా చూడడం అనేది వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు. సో తప్పకుండా ఇది ఉత్తేజ లోటే. కానీ ఆ బలహీనంలోంచి మళ్ళీ ఇంతమంది ఉన్నాం, బలప్రదర్శన మనం వచ్చి తనకి మనందరం వెనక ఉన్నాం అని చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయం. వారి కుటుంబం పట్ల మనందరికి ఉన్న ప్రేమని ఈ రకంగా చూపించుకోగలిగాము. సో ఉత్తేజన్న, ఇప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, ఎప్పుడు ధైర్యంగా ఉంటావు. సో ఇద్దరు కూతుర్లు ఉన్నారు, చాలా అద్భుతమైన కూతుర్లు. సో వాళ్ళలోనే పద్మగారిని చూసుకుంటూ మీరు ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పద్మగారికి కన్నీటి వీడుకోవాలని తెలియజేస్తూ సెలవు. పద్మని ఎంత ప్రేమిస్తున్నారు అన్నారు, కానీ పద్మే అందరినీ ప్రేమించిందండి. అంటే క్షణక్షణం నుంచి మాకు రిలేషన్, నాకంటే ఫస్ట్ ఉత్తేజ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు యాక్చువల్గా. తర్వాత 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు నా మ్యారేజ్ అయింది. అంటే మా గ్యాంగ్లో ఫస్ట్ మ్యారేజ్ జరిగింది వాళ్ళిద్దరికే అండి. వాళ్ళిద్దరూ మాకు పెద్ద దిక్కులా లెక్క, అంటే వయసుతో సంబంధం లేదు. అప్పటి నుంచి ఉత్తేజ్ వర్క్ చేసినా చేయకపోయినా తను ఎంత సంపాదిస్తాడో తనకే తెలియదు, ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. మమ్మల్ని అందరినీ చూసుకుంటూ ఆ ఉన్న అంతలో ఇంతమందిని సంపాదించి పెట్టి వెళ్ళింది పద్మ. కష్టమంతా తనని తీసుకుని సుఖమంతా ఉత్తేజ్కిచ్చిపోయింది అనుకుంటున్నారు. మొన్న ఉత్తేజ్ ఏడుస్తూ అంటున్నాడు, అక్క నాకు బ్యాంక్ అకౌంట్ కూడా తెలియదు అక్క, డబ్బులు ఎలా డ్రా చేయాలో కూడా తెలియదు అక్క అంటున్నాడు. అంటే ఆ పిల్లోడిని ఒక చంటి పిల్లోడిని చూసినట్టు చూసుకుంటూ తను ఒక్కడే బతకలేడు అని తనకి ఎందుకు అనిపించిందో, ఇంతమంది సైన్యాన్ని ఝాన్సీ అన్నట్టు ఇంతమంది సైన్యాన్ని చేసి నీకు ఇచ్చిపోయింది. సో నువ్వు ఇప్పుడు చిన్న పిల్లవాడివే, కానీ పద్మ నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు చనిపోయిన రోజున కూడా నేను తిడుతూనే ఉన్నాను. సుఖపడే టైంకి ఎందుకు వెళ్ళిపోయావు పద్మ, కష్టమంతా నువ్వు వెళ్తీసుకున్నావు. వాడు అక్క నేను ఇష్టం పెట్టుకున్నాను, నాకు డబ్బులు కావాలి, నీ చెయ్యి చాలా మంచిది, నాకు నీ చేతితో మనీ ప్లాంట్ కొని నాకు పెట్టక్క, నీ చేతితో నువ్వు వచ్చి కొని పెట్టక్క అంటే నేను కొని తీసుకెళ్ళి ఇంట్లోని షాప్లోని పెట్ట. మన పద్మ ఎదుర్కొంటున్నప్పుడు ఏడ్చుకుంటూ, అక్క నువ్వు ఇచ్చావు ఇంత పెద్ద ఇల్లు కట్టానక్క, పద్మ లేదక్క అని ఏడుస్తూ చెప్తుంటే కడుపు తగ్గిపోయింది.
ఒక ఏనుగులాగా అంటే ఒక గజేశ్వరుడు అలా వస్తుంటే తను అమ్మ బాగున్నారా అనిపించినట్టు ఆ అందమైన నవ్వు ఆ పెద్ద పొట్టు ఒక అమ్మోరు తల్లి బా ఎంత అందంగా ఉండదో చనిపోయిన రోజున నేను చూడలేకపోయి వస్తాను నాకు ఉద్దేశం అసలు ఎవ్వరికి చెప్పలేదు పద్మ అందంట నేను హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చి ఈ క్యాన్సర్ని నేను చేయించి బయటకు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తాను అందరికీ చెప్తాను మీరు ఎవరు భయపడకండి క్యాన్సర్ వచ్చినా మనం బతకొచ్చు అని చెప్పి తను ఒక ఉదాహరణగా ఉండాలనుకుందంట సో మహాతల్లి నాకు ఇప్పటికీ నువ్వు అంటే కోపమే నిజంగా కోపమే సుఖపడే టైంకి ఎందుకు వెళ్ళిపోయావు ఒక్కటే కోసం ప్లీజ్ నువ్వు ఎక్కడున్నా కూడా ఉద్దేశాన్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నీ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పద్మ ఉత్తేజ్ నువ్వు అస్సలు చాలా ధైర్యంగా ఉండాలి ప్లీజ్ అంటే దూరం నుంచి చూసిన నేనేం తేడుస్తున్నానంటే సో దగ్గరున్న నువ్వేమైపోతావు నాకు అర్థం కావట్లేదు కానీ ఝాన్సీ అందరూ ఉన్నాను నీతో పాటు మేమందరూ ఉన్నాం ప్లీజ్ ధైర్యంగా ఉండనన్న ప్లీజ్ ఓకే నేను మాట్లాడకూడదు అనుకున్నాను ఎందుకంటే ఏడవకుండా మాట్లాడడం కష్టం నాకు నేను హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు నేను సెటిల్ అవుదాం హైదరాబాద్లో అనుకుంటున్నప్పుడు ఫస్ట్ వెళ్ళిన ఇల్లు ఉత్తేజం ఎందుకంటే క్రాంతి కుమార్ గారి సినిమా కలిసి పనిచేసాం అక్కడ ఎంతో అటాచ్మెంట్ అయిపోయాను ఇంటికి నా భోజనానికి రాను ఎగిరి గంతే చెల్లాను ఎందుకంటే నాకు ఎవరు ఎక్కువ తెలియదు నాకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అభ్యాయంగా అన్నం పెట్టింది నేను తినేసి లేవలేకపోతే అక్కడే దొల్లాను నేను ఎందుకంటే అంత బాగుంది అని అప్పుడు క్యాజువల్గా మాట అన్నాను అమ్మ నాకు ఇక్కడ ఎవరు లేరమ్మా అని అన్నయ్య నేనున్నాను అన్నయ్య ఎప్పుడు నా ఇల్లు తెరిచే ఉంటుంది అన్నయ్య ఎనీ టైం నువ్వు రావచ్చు ఇది నీ ఇల్లు అనుకో అన్నయ్య అని ఆప్యాయంగా చెప్పింది నాకు ఫస్ట్ ఆప్యాయత నాకు హైదరాబాద్లో అప్పుడు నాకు అంత కొత్త నాకు హైదరాబాద్లో అంత ఆప్యాయంగా మాట్లాడాను చెల్లెమ్మ పద్మ తర్వాత రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళాను ఎప్పుడు ఆ నవ్వు చెక్కు చెదరకుండా ఉండేది ఆప్యాయత ఎప్పుడు ఉండేది ఉత్తేజు చాలా సెన్సిటివ్ చిన్నపిల్లల మనస్తత్వం కానీ తను మొత్తం అంతా హ్యాండిల్ చేసేది పిల్లలు పెంపకం కానీ పిల్లల బాగోగులు కానీ అన్నీ నేను చూస్తూ వచ్చాను ఉత్తేజ్ ఎక్కడున్నా బాగుంటాడని ఒక ధైర్యం నాకు ఎందుకంటే నా చెల్లెమ్మ పద్మ ఉందని చిన్నపిల్ల ఎలా చూసుకునేది మనకి ఇండస్ట్రీలో కొండంత అండ అంటారు ఆ కొండ చిరంజీవి అన్నయ్య ఆయన దగ్గరుండి ఈరోజు అందరినీ ఆప్యాయంగా పలకరించి ఈ ఫంక్షన్ నడిపించినందుకు ఆయన థ్యాంక్స్ చెప్పాలని లేదు కదా ఉన్నవాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కంటే వెళ్ళిపోయిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ఇంకా బెటర్ అనుకుంటున్నాను ఒక విషయం మాత్రం చెప్తాను పిల్లలిద్దరూ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పిల్లలు వాళ్ళిద్దరు భవిష్యత్తు బంగారంగా ఉంటుంది మీకు అమ్మ లేదనుకోవద్దని ఇప్పుడు ఒక దేవత పై నుంచి మిమ్మల్ని దీవిస్తుంది మీ జీవితాలు బాగా క్షేమంగా చక్కదిద్దుతుంది మంచిగా మంచిదారి చూపిస్తుంది ఉత్తేజ్ ఇక్కడ నుంచి చూడు తను ఇప్పటివరకు నీకు ప్రేమను అందించింది ఇక్కడ నుంచి దేవతలు అందిస్తుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళ దేవతలతో సమానం తను ఇప్పుడు నాకు దేవత నీ ఫ్యామిలీని బాగా చూసుకుంటుంది నువ్వు ధైర్యంగా ఉండు మేము ఉన్నాము ఎనీ టైం మాకు ఫోన్ చేయించానంటే అవన్నీ మామూలు మాట్లాడు కానీ పద్మ మాత్రం నీకు ఎప్పుడు జీవితాంతం ఉంది ధైర్యంగా ఉండి ఇప్పుడే నీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది తను ఇచ్చే దీవెనతో యూ విల్ సీ ఎ న్యూ బిగినింగ్ సో ఇంత నెగటివ్ ఫీలింగ్లో ఒక పాజిటివిటీతో నేను నా మాటలు ఆపుకుంటున్నాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఫ్రమ్ నవ్వా వెళ్ళిన వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు మిగతా అందరినీ బాధలో వదిలి వెళ్తారంటారు బట్ మీకు సంతోషాన్ని తన దీవెనలు అందిస్తాయి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బీ స్ట్రాంగ్ థ్యాంక్ యూ పద్మ ఒక ఉత్తేజ్ వైఫ్లోనే కాకుండా తను సోషల్ సర్వీస్ కానీ ఎవరికి ఏది కావాలన్నా అండగా సహాయంగా ఉండే అమ్మాయి ఎందరో కొత్త వాళ్ళకి ఉత్తేజ్ కానీ పద్మ కానీ వీళ్ళు ఎంత ఎదిగారని నాకు తెలియదు కానీ వీళ్ళని పట్టుకుని ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో నేను పద్మ అసలు లేదు అని వినటానికే కొంచెం ఆశ్చర్యంగా ఉంది నాకు
మొన్నటిదాకా తెలియదు. సడన్గా మొన్న ఎవరికి ఏదో ఫోన్ చేస్తుంటే ఫోన్లో చెప్తారు ఇట్లా జరిగింది. తర్వాత నిన్న ఉత్తేజ్ ఫోన్ చేసి చెప్పాను విషయం. ఆశ్చర్యము, చాలా బాధాకరమైన విషయం. బట్ జీవించినంతకాలం పద్మ తనకే తన వాళ్ళకంటే కూడా తనకు తెలిసిన వాళ్ళకి, తనకు కావాల్సిన వాళ్ళకి, తన వాళ్ళకి అందరికీ సేవ చేస్తూ ఎంతో ఉన్నతమైన స్థితిలో బతికింది. ఆవిడ మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఆత్మశాంతి కాదు, పద్మాత్మక శాంతి కలగాలి. ఉత్తేజ్ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.